అందరికీ నమస్కారం. తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2017 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దీని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి, పత్రికా విలేకరులకు, నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2018 సంవత్సరంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే విధంగా నా సాయశక్తిలా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలకి వన్నె తెచ్చే విధంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నా సమస్యగా భావించి వాటన్నిటికీ కూడా 2018 సంవత్సరంలో పరిష్కారాన్ని చూపే విధంగా కూడా ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈ పనులు సంకల్పించారో 2018 సంవత్సరంలో ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి ప్రతి కుటుంబం కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్.